గత 3 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర రైతులు అప్పుల్లో కూరుకుపోయారని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. రేణిగుంటలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై తీవ్రంగా విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్ర అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు చేసేది ఘోరంత అయితే కొండంత ప్రకటనలతో రైతులకు మేలు చేసే విధంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మనోహరాచారి, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర వర్మ, రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు. पंजाब नो नो डिफरेंस पंजाब उत्तर प्रदेश 2.2% ये राष्ट्रमें आंध्र प्रदेश तरह उदा तेड़ उ